పట్టువస్త్రములు ధరించుట. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులైనా పట్టువస్త్రధారణ ఆడవారు మగవారు కూడా ధరించాలి. ఆడవారికి పట్టువస్త్రాలకి అవినాభావ సంబంధం ఉంది. రకరకాల రంగుల్లో ఎన్నో విధాల పట్టువస్త్రాలు చీరలు మనకిప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. పట్టువస్త్రధారణ సమాజంలో ఉన్నత స్థితిని ఐశ్వర్యాన్ని కూడా సూచిస్తుంది. అయితే పట్టువస్త్రధారణకు సంబంధించి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అంటే, ధర్మశాస్త్రం ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది ఏంటంటే, మన చుట్టూ జీవించి ఉన్న ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అనబడే సప్తవర్ణ కాంతిపుంజం ఉంటుందని, అది మన యొక్క శరీర మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది అని చెబుతుంది. పట్టువస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఎంతో శక్తివంతంగా కాంతివంతంగా మారి చుట్టూ ఉన్న అత్యున్నతమైన అనుకూల శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరింపచేసేలా చేస్తుందట. అందుకే పవిత్ర కార్యాచరణల్లోనూ పూజాది క్రతువులు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు ఆడవారిని మగవారిని కూడా పట్టువస్త్రాలు ధరించమని, ఇలా ఉండడం మన ధర్మమని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.